రోజుకు తారాస్థాయికి చేరుతోంది. నియోజకవర్గంలోని వీరిద్దరి లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడిందట. వీరిద్దరికీ అస్సలు పడ్డం లేదట. దీంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోవడం కూడా ఖాయమే అన్నట్లుగా కనిపిస్తోంది హుస్నాబాద్లో పరిస్థితి. హుస్నాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్పై స్పెషల్ స్టోరీ. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో యుద్ధానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఈసారి టికెట్ నాకంటే నాకంటూ ఇటు మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, అటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తమ క్యాడర్ని సమాయత్తం చేస్తున్నారట. పోటాపోటీ పర్యటనలు చేస్తూ నియోజకవర్గంలో హడావుడి చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందట. గతంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ ప్రజల మధ్య ఉండే వారికి అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందని చెప్పారు. దాంతో ఆ ఇద్దరు నాయకులు పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఒకరికి ఒకరు తారసపడకుండా ఎవరికి వారే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు ఈ ఇద్దరు లీడర్లు. కానీ అది కాస్త ముదిరి ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. టికెట్ తనకే వస్తుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ఇద్దరు నేతలు ఎవరికి వారి తమ అనుచరులతో చెప్పుకుంటున్నారట. ఇదే వీరిద్దరి మధ్య కోల్డ్ వారికి దారితీస్తోంది అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. పోటాపోటీ ప్రచారాలతో ఒకరిపై ఒకరు అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్నారట. నిన్న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పథకాల గ్యారంటీ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ సభ్యుడు మోహన్ ప్రకాష్తో కలిసి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ పట్టణంలో ప్రచార ర్యాలీ చేస్తుండగా ఇరు వర్గాల క్యాడర్ పోటాపోటీగా రెచ్చిపోయి నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని కోపులాటకి దారితీసింది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇక హుస్నాబాద్ శాసనసభ స్థానం నుండి పొన్నం, ప్రవీణ్ రెడ్డిలు ఇద్దరూ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. రాహుల్ సోనియాల వద్ద తనకు ప్రత్యేక గుర్తింపు ఉందని, కాంగ్రెస్ అధిష్టానం తనకు అన్యాయం చేయదని, ఎవరిని చెప్పినా తనకు ఎమ్మెల్యే టికెట్ రావడం ఖాయమని బల్లగుద్ది చెప్తున్నారట మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి. మరోవైపు ఇప్పటికే పార్టీ అధినాయకత్వం తనకే టికెట్ కన్ఫర్మ్ చేసిందని చెప్పుకుంటున్నారట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఇలా ఇద్దరు నేతల తగులాటలతో అల్టిమేట్గా తాము నష్టపోతున్నామని సీనియర్ నాయకుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట పార్టీ కార్యకర్తలు. వారిద్దరి మధ్య అంతర్గత వైరం ఇలాగే కొనసాగితే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ వైపు చూసే ప్రమాదం కూడా లేకపోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరి ఇద్దరు నేతల విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఎవరికి టికెట్ ఖరారు చేస్తుందో వేచి చూడాలి.